ఇప్పుడు మనం చూస్తున్నాము ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ముందు సీసీ రోడ్ ఉంది, చూసుకోండి. మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టుపక్కల. హైఫై కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి ముందే. ఇది కొత్త బిల్డింగ్ అండి, మంచి కార్ పార్కింగ్ ఉంది. ఇది 168 గజాలండి, 24x63 డైమెన్షన్స్. ఇక్కడ మనకు పార్కింగ్లో కూడా సీలింగ్ చేశారు. స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ అండి, చూసుకోండి. ఇందులో మనకు బోర్ కూడా ఉంది. ఇందులో మనకు భగీరథ వాటర్ సప్లై కూడా ఉంది. మనకి ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. పక్కన మనకు 3 ఫీట్ గల్లీ ఉంది. లోపలికి ఎంటర్ అవుతున్నాం. చాలా నీట్గా డిజైన్ చేశారండి. ఇందులో టైల్స్ వేశారు, మనకు హై ఎండ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, చూసుకోండి. ఇందులో మనకు అన్ని లైట్స్ కూడా పెట్టారు. మనకు సౌత్ డోరు, నార్త్ డోరు, ఈస్ట్ డోరు, 3 రకాల డోర్స్ అనేది యాజ్ పర్ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి ఇక్కడ నుండి వ్యూ. మంచిగా డిజైన్ చేసుకున్నారు ఇది హౌస్. లోపలికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ అనేది ఉంది. ఇక్కడ మనకు వాష్రూమ్ కూడా ఇచ్చుకున్నారు. ఇది ఇండియన్ టాయిలెట్ అండి, ఇండియన్ టాయిలెట్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంది. మనం పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా మనకు వాష్రూమ్ అనేది అటాచ్డ్ ఇవ్వడం జరిగింది, వెస్టర్న్ టాయిలెట్. ఇందులో ఈ హౌస్ వచ్చేసి మనకు చాలా దగ్గర ఉంటుందండి, నాయుడు బొంపు సర్కిల్కి చాలా దగ్గర. చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉంది. జస్ట్ మెయిన్ రోడ్కి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ బిల్డింగ్. చూసుకోండి. ఇప్పుడు మనం కిచెన్కి వెళ్తున్నాం. కిచెన్ పక్కకే మనకు పూజా గది అనేది ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇది ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళు, యాక్చువల్గా వేరే వాళ్ళు తీసుకున్నారు, గృహప్రవేశం చేశారు. కాకపోతే వాళ్ళకి జాబ్ పర్పస్ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఇది అమ్ముతున్నారండి. దయచేసి కస్టమర్స్ అందరూ అర్థం చేసుకోండి. చాలా నీట్గా ఉంది. వీళ్ళు అన్ని ఫిట్టింగ్స్ అన్నీ చేసేసుకున్నారు, అన్ని ఫిట్టింగ్ చేసుకున్నారు. లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అందరు చేసుకుని అన్నీ చేసేసుకున్నారు. ఇక్కడ మనకు బయటకు వస్తే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు. మంచిగా వాష్ ఏరియా కూడా స్పేషియస్ ఉంది, చూసుకోండి. 5 ఫీట్ వాష్ ఏరియా ఇచ్చుకున్నారు ఈ హాల్ నుండి బయటకు వస్తే. ఇట్లా గల్లీ నుండి లోపలికి వెళ్దాం ఒకసారి. ఇలా చుట్టూ తిరగడానికి మనకు స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వరకు. ఒక మనిషి వెళ్ళడానికి ఛాయిస్ అండి. మనం ఫైనల్గా పైకి వెళ్ళి చూద్దాం. ఇందులో 12 పిల్లర్స్ వేశారండి, చాలా పెద్దవి బీమ్స్. మంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళు, చూసుకోండి. చాలా పెద్ద పిల్లర్స్ అన్నట్టు ఇవి. ఇది మనకు హాల్ పెద్దగా రావాలని చెప్పేసి మధ్యలో పిల్లర్ ఇవ్వకుండా వీళ్ళు బీమ్స్ పెద్దగా వేసి చేసుకున్నారు. మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టుపక్కలైతే. చుట్టూ బిల్డింగ్స్ అండి, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఇది మెయిన్ రోడ్కి చాలా 50 మీటర్స్ డిస్టెన్స్ లోపలనే ఉంటుంది. నాయుడు పంపు సర్కిల్కి జస్ట్ 50 మీటర్స్ అండి, ఆ మెయిన్ రోడ్ నుండి 50 మీటర్స్ ఉంటుంది అంతే.